వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను గీతాంజలి. ముందుగా హెడ్లైన్స్. ప్రగతి భవన్లో ఆయుధ వాహన పూజలు చేసిన సీఎం కేసీఆర్. నల్లపోచమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు. సమ్మెపై రేపు కీలక సమావేశం. ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ కానున్న ప్రభుత్వ పెద్దలు. రేపు కోదండరాం సారథ్యంలో అఖిలపక్ష భేటీ. హాజరు కానున్న అన్ని రాజకీయ పార్టీలు, ఆర్టీసీ, జేఏసీ నేతలు. తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ కావాలి. ఆర్టీసీ సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే కుట్రలు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ భట్టీ ఫైర్. హోరాహోరీగా హుజూర్ నగర్ ఎన్నిక ప్రచారం. టీడీపీ తరపున ప్రచారానికి బాలయ్య అంగీకారం. వైసీపీలో చేరిన జూపూడి ఆకుల. నిప్పులు జరిగిన టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లాలో యురేనియం నిక్షేపాలు. అటవీ ప్రాంతంలో తవ్వకాల కలకలం. కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం. కొట్లాటకు దిగనున్న 11 గ్రామాల ప్రజలు. ఖమ్మం జిల్లా ముదిగొండలో విషాదం. పిడుగుపాటుకు 3 యువకులు బలి. అన్నవరంలో హైదరాబాద్ దంపతుల ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందుల వల్లే కారణమని అనుమానాలు. దేశం గర్వపడేలా వైమానిక దళం సేవలు. ఎయిర్ఫోర్స్ సిబ్బందికి మోడీ అభినందనలు. భారత్ చేతికి రాఫెల్. ఫ్రాన్స్ అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకున్న రాజ్నాథ్. మూకదాడులు దేశ ప్రతిష్టకు భంగం. నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్. కశ్మీర్లో పర్యాటకులపై ఆంక్షల ఎత్తివేత. అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుందన్న గవర్నర్ సత్యపాల్. భారత భూభాగంలోకి పాక్ డ్రోన్. బోర్డర్లో అప్రమత్తమైన ఆర్మీ. ఉత్తరాఖండ్ మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సోనియా గాంధీ. భౌతిక శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్. ఫిజిక్స్లో సైద్ధాంతిక ఆవిష్కరణలకు బహుమతి. మైసూర్లో వైభవంగా దసరా ఉత్సవాలు. ప్రధాన ఆకర్షణగా నిలిచిన జంబూ సవారీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. టీటీడీ వివిధ శాఖల సిబ్బందికి ఈవో సింఘాల్ అభినందనలు. ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు. హంస వాహనంపై ఊరేగిన దుర్గమ్మ. హైదరాబాద్లో భారీ వర్షం. చూస్తుండగానే రహదారులు జలమయం. పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో విషాదం. గుండెపోటుతో అంపైర్ మృతి. సీనయ్యగా వస్తున్న వినాయక్. దసరా కానుకగా ఫస్ట్ లుక్ విడుదల. మెగా ఫ్యాన్స్కు దసరా కానుక. ప్రారంభమైన చిరంజీవి 152వ సినిమా షూటింగ్.